గౌరవ మంత్రి వాళ్ళు అధ్యక్ష పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏదైతే సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు నోములు నరసింహయ్య గారితో అందరితో పాటు మాకు కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా దగ్గర అనుబంధం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో వారి నియోజకవర్గంలోని నిజానికి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఎన్నికైన తర్వాత అధ్యక్ష అక్కడ మున్సిపాలిటీలు లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో తీసుకొని పదిహేను వేల పైచులకు జనాభా ఉండే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నందికొండ ఆలియా ఈ రెండు మున్సిపాలిటీల విషయంలో కూడా వారు చూపెట్టిన శ్రద్ధ ముఖ్యంగా నోల్ నరసింహ్య గారు పదే పదే కలిసి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు వీటిని తప్పకుండా బాగు చేయాలి అక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక్కసారి కాదు అధ్యక్ష దాదాపుగా వారు ఒక పది పదిహేను సార్లు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కలిసినా పదే పదే ప్రస్తావించేది అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రస్తావించిన విధంగా ఒక ఉద్యమాల నేపథ్యం నుండి కమ్యూనిస్ట్ నేపథ్యం నుండి ముఖ్యంగా అనగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా వారికి మొత్తం రాష్ట్రమంతటా కూడా పేరుండేది అధ్యక్ష వారు ఎన్నో మార్లు గతంలో మేము ఎవరూ కూడా శాసనసభలో యువ నాయకులు యువ యువ శాసనసభ్యులు లేనప్పుడు వారు ఎన్నో సందర్భాల్లో బలంగా వారు గొంతు ఏదైతే విప్పేవారో అధ్యక్ష గతంలో అది మా అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా స్ఫూర్తివంతంగా ఉంటుంది వారి మరణం నిజంగా కూడా కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కాదు అధ్యక్ష నల్గొండ జిల్లాలోని అక్కడి బలహీన వర్గాల ప్రజలకి అక్కడ అణగారిన వర్గాల ప్రజలకి తప్పకుండా ఒక తీరని లోటు అధ్యక్ష మా పార్టీకి కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా పెద్ద లోటు అధ్యక్ష తప్పకుండా వారి అకాల మరణంతో ఎవరైతే వారి కుటుంబ సభ్యులు వారి అభిమానులు అదేవిధంగా నాగార్జున సాగర్లోని కార్యకర్తలు ఎవరైతే దుఃఖం పాలైనారో అధ్యక్ష వారందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వారి మరణం పట్ల వారి మృతి పట్ల తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరుస్తుంది అధ్యక్ష నోములు నరసింహ గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అధ్యక్ష నోములు నరసింహ గారి గురించి గతంలో కూడా ఈ యొక్క శాసనసభలో రైతుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల వెనుకబడిన తరగతుల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ శాసనసభలో అనేక సందర్భాల్లో చూడడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాగార్జున సాగర్లో కూడా వారితో పాటు నేను ఒక రెండు సార్లు నా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం వారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పట్ల ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పట్ల రైతుల పట్ల ఆ కారులో వెళ్ళేటప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడడం వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడడం వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది అయినప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ ఉండి కూడా ఎవరన్నా అక్కడ వస్తుండ్రంటే హాస్పిటల్ నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆ చివరి రోజులలో జరిగినటువంటి సంఘటనల అధ్యక్ష గతంలో కూడా ఏదైతే కోకాపేట్ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుల్ల అక్కడ ఒక పది ఎకరాల స్థలం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడానికి వస్తుండంటే మేమందరం కూర్చున్నాం గౌరవ శాసనసభ్యులు పార్టీ ముఖ్య యాదవ్ సంఘానికి సంబంధించిన ముఖ్యులు మాట్లాడుకున్నప్పుడు వారు ఒకటే చెప్పేవారు అధ్యక్ష మా అందరికీ చరిత్రలో గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఐదు మంది ఎమ్మెల్యేలని ఒక రాజ్యసభ సభ్యుడిని మన వాళ్లకు లోకల్ బాడీస్లో అనేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఏకైక మన నాయకుడు అని చెప్పి చాలా గర్వంగా కాబట్టి వారు వస్తురు కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కొన్ని జిల్లాలల్లో అంటే మేమంతా షేర్ చేసుకొని కొన్ని జిల్లాలలో మనం తిరిగి మన వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు వారు కష్టపడిన అధ్యక్ష ఐదు జిల్లాలు వారు తిరగడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం నిరంతరంగా మాకు కూడా చెప్పేవారు అధ్యక్ష సీనియర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అవకాశాలు గతంలో ఎప్పుడు దొరకలేదు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమందరం ఒకవైపున పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రైతుల పక్షాన పోరాడుతూ మన కమ్యూనిటీని కూడా మనం యూనిటీగా తీసుకోపోవలసినటువంటి అవసరాన్ని కూడా మరి వారు చెప్పడం కానీ అధ్యక్ష ఈరోజు వారిక్కడ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశ అంశం అధ్యక్ష నాకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అధ్యక్ష ఎందుకంటే వయసు రీత్యా కానివ్వండి వారి యొక్క అనుభవం రీత్యా కానివ్వండి వారిని చూసి ఎన్నో నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి వారి యొక్క మృతి పట్ల నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవుతున్నాను